కేసీఆర్ గారు రైతులకు రుణమాఫీ చేస్తానని వాగ్దానం చేశాడు ఇంకా లక్షల మంది రైతులకి రుణమాఫీ చేయకపోతే మా రైతుల అకౌంట్లో ఏ పైసలు పడ్డా రుణానికే మిత్తికో రుణానికో మిత్తికో ఆ బ్యాంకు వాళ్ళు పట్టుకుంటున్నారు రైతులు ఈరోజు తెలంగాణలో అనేక కష్టాలు పడుతున్నారు అసలు కవులు రైతు రైతే కాదంటున్నారు పాలకులు రైతు పేరు మీద వేల కోట్లు లక్షల కోట్లు అప్పులు చేస్తున్నారు వాళ్ళ జేబులు నింపుకుంటున్నారు పాలకులు ప్రశ్నించడానికి మన పార్టీ అవసరం మహిళలు లక్షాధికారులు కావాలని రాజశేఖర రెడ్డి గారు కలలు కన్నారు పావలా వడ్డీకే రుణాలు ఇప్పించారు కానీ ఇప్పుడు కేసీఆర్ గారు సున్నా వడ్డీకే రుణాలు అంటున్నారు కానీ పన్నెండున్నర శాతం వడ్డీ పడుతుందని బ్యాంకు వాళ్ళు ముక్కు పిండి వసూలు చేస్తున్నారు చేస్తున్నారని నాతో ఎంతోమంది అక్కచెల్లలు వాపోయారు నిలదీయడానికి మన పార్టీ అవసరం పేద విద్యార్థులు గొప్ప చదువులు చదువుకుంటేనే పేదరికం నిర్మూలమవుతుందని వైఎస్ఆర్ గారు మీరు ఏది కావాలంటే అది చదువుకోండి మీరు డాక్టర్ అవుతారా మీరు ఇంజనీర్ అవుతారా మీరు ఎంబీఏ చేస్తారా మీరు ఎంసీఏ చేస్తారా మీరు ఏది కావాలంటే అది చదువుకోండి ప్రభుత్వమే ఉచితంగా చదివిస్తుంది అన్న భరోసా కల్పిస్తే ఆ రోజు లక్షల మంది విద్యార్థులు గొప్ప చదువులు ఉచితంగానే చదువుకొని ఈరోజు లక్షణంగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు ఆ రోజుల్లో వంద శాతం ఫీజు రియంబర్స్మెంట్ వచ్చేది కానీ ఇప్పుడు ముప్పై వేలే ఇస్తున్నారు ఎంతోమంది విద్యార్థులు అది కూడా ఇస్తారో లేదో తెలియదు ఇస్తే ఎప్పుడు ఇస్తారో తెలియదు చదువుకోవాలా లేకపోతే పనికి వెళ్ళాలా అర్థం కానీ అయోమయ స్థితిలో ఉన్నారు కేజీ టు పీజీ ఉచితం అన్నారు కేసీఆర్ గారు ఏమైంది సీఎం సారు ప్రశ్నించడానికే మన పార్టీ అవసరం యువకులకు ఉద్యోగాల కోసం వైఎస్ఆర్ గారు టూ థౌజండ్ ఫోర్లో టూ థౌజండ్ సిక్స్లో టూ థౌజండ్ ఎయిట్లో నోటిఫికేషన్లు జారీ చేసి లక్షకు పైగా ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేసి అంతమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారు ఒక్క టీచర్కి టీచర్లకే యాభై ఎనిమిది వేల టీచర్ల ఉద్యోగాలు జంబో డిఎస్సి ప్రకటించి మరి భర్తీ చేసిన ఘనత వైఎస్ఆర్ గారు ఒక ప్రభుత్వ ఉద్యోగాలే కాదు ప్రైవేట్ రంగంలో కూడా వైఎస్ఆర్ గారు దాదాపు పదకొండు లక్షల ఉద్యోగాలు కల్పించారు యువకులకి కానీ కేసీఆర్ గారు ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తారని మాటిచ్చాడు ఇచ్చాడా లేదా ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ అభివృద్ధి ఇస్తానన్నాడు ఇచ్చాడా ఇవ్వలేదు జనం అనుకుంటున్నారు జనం అనుకుంటున్నారు ఇంట్లో ఎవరో ఒకరు ఆత్మహత్య చేసుకోకపోతే ఆ ఇంటికి ఉద్యోగం వచ్చేటట్టు లేదు అని సీఎం సారును నిలదీయడానికి మన పార్టీ అవసరం కుయ్ కుయి కు ఫోను చేసిన పదహైదు నిమిషాలకు వచ్చేసేది వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ ప్రపంచంలో ఏ నాయకుడు ఆలోచన చేయలేదు పేదవాడు యాక్సిడెంట్ అయి రోడ్డు మీద పడి ఉంటే ఆ పేదవాడిని ఆదుకోవడానికి పదహైదు నిమిషాల్లో అక్కడ అంబులెన్స్ చేరాలి అని ఏ నాయకుడు ఆలోచించలేరు కానీ వైఎస్ఆర్ గారు దాన్ని సాధ్యం చేసి చూపించారు ప్రపంచంలో ఏ నాయకుడు ఆలోచన చేయలేదు పేదవాడికి వస్తే కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళి వైద్యం చేయించుకోగలగాలి అది కూడా ఉచితంగానే చేయించుకోగలగాలి అని ఏ నాయకుడు ఆలోచించలేదు కానీ వైఎస్ఆర్ గారు దాన్ని సాధ్యం చేసి చూపారు కానీ ఇప్పుడు కేసీఆర్ గారు హాస్పిటళ్లకు చెల్లించాల్సిన బకాయిలు చెల్లించకపోతే ఇప్పుడు హాస్పిటళ్ళు పేద ప్రజలకు వైద్యం చేయడానికి నిరాకరిస్తున్నారు ప్రశ్నించడానికి మన పార్టీ అవసరం వైఎస్ఆర్ గారు ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాలు మాత్రమే ఉన్నారు కానీ ఆ ఐదేళ్లల్లో ఐదేళ్లలో కేంద్ర ప్రభుత్వము దేశం మొత్తం మీద పేదల కోసము నలభై ఐదు లక్షల పక్కా ఇల్లులు కట్టిస్తే రాజశేఖర రెడ్డి గారు ఒక్క ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లోనే నలభై ఆరు లక్షల పక్కా ఇల్లులు కట్టి చూపించాడు ఆ ఇల్లును హేళన చేసి కేసీఆర్ గారు మాట అల్లుడు వస్తే ఎక్కడ పడుకోవాలి అని మంచిదే అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానన్నాడు కేసీఆర్ గారు వైఎస్ఆర్ గారు నలభై ఆరు లక్షల ఇల్లులు ఐదు సంవత్సరాలలో పేదలకు కట్టారు కేసీఆర్ గారు ఎన్ని ఇల్లులు కట్టారో సమాధానం చెప్పాలి ప్రశ్నించడానికి మన పార్టీ అవసరం మైనారిటీలకు ముస్లిం మైనారిటీలకు వైఎస్ఆర్ గారు నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ కల్పిస్తే ఎంతోమంది పేద విద్యార్థులు యువకులు చదువుకోగలిగారు ఉద్యోగాలు తెచ్చుకోగలిగారు వక్ఫ్ బోర్డు భూములు ఆక్రమణలకు గురైతే వైఎస్ఆర్ గారు ఆ భూములను మళ్ళీ స్వాధీనం చేసుకొని మళ్ళీ నమ్మకంగా వక్ఫ్ బోర్డుకే అమ్మించిన ఘనత వైఎస్ఆర్ గారిది ఇప్పుడు కేసీఆర్ గారు పన్నెండు శాతం ముస్లింలకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పారు ఇచ్చారా ఏమైంది సీఎం సారు ప్రశ్నించడానికి మన పార్టీ అవసరం వైఎస్ఆర్ గారు అడిగిన ప్రతి ఒక్కరికి వైట్ కార్డు ఇచ్చాడు వృద్ధులు వికలాంగులు వితంతువులు ఎంతమంది ఉంటే అంతమందికి పెన్షన్లు ఇచ్చాడు ఇరవై లక్షల మంది బీసీ ఎస్సీ ఎస్టీ కుటుంబాలను రుణం వి విముక్తులను చేశాడు మూడు లక్షల మంది చేనేతల కుటుంబాలను కూడా రుణ విముక్తులను చేశాడు వైఎస్ఆర్ గారు కార్పొరేషన్ల ద్వారా లోన్లు ఇప్పించి మందిని ఆర్థికంగా బలపరిచాడు వైఎస్ఆర్ గారు కానీ కేసీఆర్ గారి హయాంలో ఒక్క కొత్త కార్డు లేదు ఒక్క కొత్త పెన్షను లేదు కార్పొరేషన్లకు నిధులు లేవు పేదలకు భూములు కూడా లేవు